Hi friends, welcome back to my channel. Heroes man channel lo carrot to lemon pulihora ela cheyalo chupistunnanandi na style lo. So munduga daniki kavalsina padarthalu ento munduga chuseddamandi. Modatiga nenu 1 glass rice teeskunnanandi. 1 glass ki 2 glasses water vesi rice ni udikichi pettukunnanandi. Rice anedi koncham palukuga unte pulihora anedi koncham baaguntundandi. So koncham rice ni palukuga undelaaga chusukondi saripothundi. తర్వాత మిగిలిన కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామండి పసుపు అండి పసుపు తీసుకున్నాను 2 టేబుల్ స్పూన్ సరిపోతుంది అలాగే 3 ఆర్ 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను ఎండుమిర్చి తీసుకున్నానండి ఒక 3 అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు తీసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ మినపప్పు రుచికి తగ్గట్టు salt పచ్చనపప్పు అండి అలాగే పల్లీలు తీసుకున్నాను కొన్ని రెండు కరివేపాకు రెమ్మలు తీసుకున్నాను ఒక 1/2 కప్ క్యారెట్ తురుము తీసుకున్నాను ఒక లెమన్ తీసుకున్నానండి కొంచెం చిటికెడు ఇంగువ వేసుకోవాలి మీరు కొంచెం క్వాంటిటీ ఎక్కువ పెంచుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ అనేది పెంచుకోవచ్చు సరిపోతుంది నాకు ఒక లెమన్ సరిపోతుందండి కొంచెం దానిలో జ్యూస్ అనేది బాగుంటుంది పుల్లగా సరిపోతుంది నాకు కి మీరు పులుపులే సరిపోలేదు అనుకుంటే ఇంకొక లెమన్ వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు తయారీ విధానం ఏంటో చూసేద్దామండి మొదటిగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకోవాలండి బాండి పెట్టుకొని మనం తీసుకున్న ఆయిల్ అనేది వేయాలి ఆయిల్ కొంచెం వేడెక్కాక ఆవాలు వేసానండి కొంచెం ఆవాలు చిటపట అనిన తర్వాత పల్లీలు వేసాను తర్వాత కొంచెం మనం తీసుకున్న మినపప్పు అనేది వేసానండి అలాగే శనగపప్పు వేసాను కొంచెం కరివేపాకు అనేది వేసాను ఫ్లేమ్ అనేది కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోండి అప్పుడే అన్ని బాగా వేగుతాయి లేదంటే మినపప్పు పచ్చనగపప్పు కొంచెం మాడిపోతాయి తర్వాత ఎండుమిర్చి వేసానండి వేసి స్లోగా బాగా వేపుకోవాలండి బాగా కొంచెం బ్రౌన్ కలర్ లోకి వస్తే సరిపోతుంది తర్వాత పసుపు వేసానండి ఒక టేబుల్ స్పూన్ చూసారా అలా వేపుకోవాలండి నెమ్మదిగా కొంచెం చిటికెడు ఇంగు వేసానండి ఇంగు వేస్తే కొంచెం ఫ్లేవర్ అనేది బాగుంటుంది అందుకోసం నేను ఇంగు వేసాను తర్వాత మనం తీసుకున్న రైస్ ని ఒక బౌల్ లోకి ట్రాన్స్‌ఫర్ చేశానండి దానిలోకి ఒక టేబుల్ స్పూన్ salt అనేది యాడ్ చేశాను అదే విధంగా నిమ్మరసం కూడా వేసానండి తర్వాత మనం తీసుకున్న క్యారెట్ తురుముని యాడ్ చేస్తున్నానండి చూసారా యాడ్ చేసి నెమ్మదిగా కలుపుకోవాలండి నెమ్మదిగా కలుపుకోవాలండి బాగా అదిమినట్టుగా కలిపితే అన్నం అనేది కొంచెం మెత్తగా అయిపోతుంది సో పైన అలా కలుపుకోండి సరిపోతుంది మిక్స్ చేసుకున్న తర్వాత మనం పెట్టుకున్న పోప్ అనేది వేసుకోవాలండి ఆయిల్ తో సహా వేసేసుకోవాలి వేసేసుకొని నెమ్మదిగా కలుపుకోవాలండి సరిపోతుంది బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి చూసారా ఆ విధంగా కలర్ లోకి వచ్చేస్తుంది కొంచెం మీరు పులుపు సరిపోలేదు అనుకుంటే లెమన్ యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడైనా పర్వాలేదు చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి చూసారా రెడీ అయిపోయిందండి లెమన్ పులిహోర చాలా టేస్టీగా ఉంటుందండి మీరు గనక నా ఛానల్ గనక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కావాలనుకుంటే తప్పకుండా షేర్ చేయండి కామెంట్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్